ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో బాలు కళాసమితి ఆధ్వర్యంలో దొరుకునా ఇటువంటి సేవ అనే పేరుతో సినీ సంగీత కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. గాయకులు మధురమైన పాటలతో అందరినీ అలరించారు. మీరు మరి నుంచి బాలు గారి పాట డాన్స్ చేసి నిమిత్త ఈ సభలో అంటే మనందరికీ తెలిసిందే శిశుర్ వేతి పసుర్ వేతి వేతి గాన రసం ఫని అని. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఆఖరికి పిల్లలు ఇలానే కాకుండా పాములకు కూడా గానం అనేది అంతటి ఇష్టమైన విషయం అనే దాని పరంగా అది చెప్పుకుంటారు. మరి ఎలాంటి సందర్భంలో ఎలాంటి దీంట్లో ఉన్నా కూడా మనకి పాటలు అంత జనరంజకంగా ఉంటాయి. మరి ముఖ్యంగా బాలు కళాసమితి అనేది బాలసుబ్రహ్మణ్యం నా దగ్గరికి అజయ్బాబు గారు వచ్చినప్పుడు చెప్పారు. బాలసుబ్రహ్మణ్యం గారి పాటలకి నేను అభిమానిని. వారి పాటల్లో ఇష్టమైన పాటల్ని ఒక్క 20 ఎంచుకొని వాటి వరకు అట్లా పెట్టుకుంటూ ఉంటామన్నప్పుడు వాస్తవంగా చాలా సంతోషం వేసింది. అంటే సున్నితమైన పాటలకి ఒక మంచి అన్ని రక బాలసుబ్రహ్మణ్యం గారు ఒక రకంగా అదృష్టవంతులు. అన్ని రకాలైన పాటలు ఆయనకు పాడే అవకాశం రావటం అంటే అటు భావాత్మకమైన భావగీతాలకి ఇటు శంకరాభరణం లాంటి దొరుకున ఇటువంటి సేవ లాంటి సంగీతపరమైన పాటలకి. కాబట్టి ఇలాంటి సంస్థల యొక్క ఆవశ్యకత కూడా ఈరోజు చాలా ఉంది అని చెప్తూ సినిమా పాటలంటే రాసిన వాళ్ళకి పాడిన వాళ్ళకి కంపోజ్ చేసిన వాళ్ళకి రావాల్సిన క్రెడిట్ హీరోలకి హీరోయిన్లకి మాత్రమే దక్కుతుంది. పలానా వారి పాట అంటారు తప్ప పలానా గాయకుడు పలానా గాయని పలానా రచయిత పలానా సంగీత దర్శకుడు అనే పేర్లు ప్రజలు సంగీతాభిమానులు కూడా మర్చిపోతున్నారు. దాన్ని సత్యదే క్రమంలో భాగంగా ఆ మహానుభావాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు మేము జనవరిలో మా ప్రధాన కార్యదర్శి సుకుమార్ గారు మాజీ ప్రధాన ఉపాధ్యాయులు విశ్వనాథ పులు అది విరుల చిన్న